రండి బా, నేను మీ కృష్ణ అనే చేసుకుందాం. ఇది నేనే చేసిన. ఇది చేసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసా? వండుకోకుండా చికెన్, కొనుక్కోకుండా చీర. ఎవరైనా ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. ఈ నెయ్యి చేసినప్పుడు నాకు అట్లుంటుంది, భలే మజా మజాగా. బాగా చిక్కటి పాలు తీసుకోండి, సిమ్లో పెట్టి కాంచండి, చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టండి, సాయంత్రానికి తీయండి. ఇట్లా మీగడ వచ్చేస్తుంది, ఒక 10 రోజులు దాచిపెట్టండి గిన్నెలో. ఇది కడిగేసుకోండి, మళ్ళీ వేస్ట్ చేయొద్దు. ఇట్లా వేసిన తర్వాత 4 ఐస్ ముక్కలు వేయండి దాంట్లో. దాంట్లో మామూలుగా ప్లెయిన్ వాటర్, అంటే ఫ్రిడ్జ్లో వాటర్ కాదు, మామూలుగా ఫిల్టర్ వాటర్ వేయండి. వేసిన తర్వాత మజ్జిగ చిలికేది ఉంటుంది కదా, అట్లా చిలకకూడదు. ఇట్లా చేత్తో ఇట్లా ఇట్లా అంటే 10 నిమిషాలకు వచ్చేస్తుంది. లేదు మాకు అంత ఓపిక లేదంటే దీన్నే కొంచెం కొంచెం మిక్సీ జార్లో కొడుతున్నామంటే ఇది ఇట్లా వెన్న వచ్చేస్తుంది. దీన్ని తీసుకొని స్టవ్లో సిమ్లో పెట్టండి, స్టవ్ను పెనం పెట్టండి. దీన్ని ఎత్తుకొని పెనంలో వేయండి. బాగా సిమ్లో పెట్టి కాంచినారంటే అట్లా బాగా నెయ్యి వస్తుంది, స్మెల్ వస్తుంది, అబ్బా అదిరిపోతుంది. అంతే అయితే మంచి పాలు ఉండాలి అవి. ఇట్లా దాంట్లో కాగిన తర్వాత ఇట్లా చిన్న లవంగాలు కానీ తమలపాకులు వేసి ఆఫ్ చేయండి. ఈ రకంగా నెయ్యి అయింది, చూసినారా ఎట్లుందో? అస్సలు చూస్తే అట్లా వాసన కలర్ అట్లుండాల. దీని అన్నంలో వేసుకొని తినండి, మీ పిల్లలకు పెట్టండి. మీరు చేసుకున్న నెయ్యి అయితే హెల్తీ. నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి. థ్యాంక్ యూ మీ కృష్ణ.